ఫోటో క్లిక్ ఇస్తాను. మేము 50 ఏళ్ళు అక్కడ పనిచేసేసరి మీ దగ్గర 10 ఏళ్ళు పనిచేసాం. కమ్మా నెక్స్ట్ ఇంటికాడు మనం. అమ్మా చిన్నగా ఉన్నా ఉన్నా పైన ఇది పిలిపించిన రాలేదే సరే రాలేదు లేని అన్న ముందు ముందు వారి వద్దాం నాకు వాళ్ళు ఇస్తారేనా బుక్ ఇస్తారు పట్టుకున్నారు మీరు పైన తెలుసు బాల వెంకటేశ్వర వల్లనే ఈ సందులో ఫస్ట్ నేను ఈ సందులో కూడా ఒకటి వెంకటేశ్వరు పరిష్కరిస్తాము అన్ని ప్రారంభమవుతున్నాయి చెప్తున్నాడు. పూలు పైన వేద్దాం వేస్తున్నా కింద వేయండి మా పైన వేద్దండి పూలు పూలు కింద వేయండి మా కింద వేయండి కింద వేయండి కింద వేయండి పూలు నా ముందు పోవాలా ముందు పోవాలా అందరు లోపలికి అట్ట అట్ట సైడ్ తిరుగు నన్ను రొంత ఎన్నికి రాన్న
అంగీకరించి చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. కానీ చంద్రబాబు నాయుడు బాగా విను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రూలు పెట్టి రూల్ను తప్పిడికి లెక్కించినాడు. ఏమని రూల్ను తప్పిడికి లెక్కించినాడు అంటే వాడంత చెడ్డోడో చూడు. ఎవరైనా ఒక రూల్ పెడితే ఆ రూల్ పాటించాలా పాటించకూడదా? నేను బిడ్డను బడికి పంపిస్తున్నావు, బడికి 9 గంటలకు సాయంకాలం 5 గంటలకు అయిపోతుంది, 5:10కి ఇంట్లో ఉండాలి పాప అని చెప్తావు, 5:10కి ఇంట్లో ఉండాలి పాప అని చెప్తావు, నీ బిడ్డ 6:30కి వస్తుంది, తప్పది, రాకూడదు అట్లా. నువ్వు ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా? చంద్రబాబు నాయుడు అడగలేదే, అప్పుడు ఓన్లీ పార్టీ వాళ్ళకే చేసినారు సార్. సార్ మీరు ఏదైతే పెట్టారో ఆ రూల్స్ పాటించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బాగా మీరు నేను కూడా అప్పగించుకోకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన అన్నింటినీ రూల్ను కరెక్ట్గా చేయాలని చెప్పి ఈ 7 కారణాలు ఉండే వాళ్ళు తొలగించు అని చెప్పినాడు. తొలగించిన తర్వాత ఆయన మనస్సు మంచిది కాబట్టి, మీలాంటి వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి, అవ్వలాంటి వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు సక్రమంగా భూ పెట్టారో పెట్టారో కూడలు అని చెప్పి ఆయన ఆలోచన చేసి 90% మీరు సక్రమంగా భూ పెట్టారని కనుక్కున్నాడు ఆయన. కనుక్కొని ఆయన ఏం చేసినారంటే కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఉండియా పర్వాలే, రేషన్ కార్డులో నుంచి గడకు తీసుకురాంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు పెట్టిన రూల్ను గౌరవించి తీసేసినాడు. కానీ అవ్వకు పెన్షన్ ఇవ్వాలా ఇలాంటి వారు భూమి పెట్టమని కనుక్కోని రేషన్ కార్డు గడకు తీసుకురాంటే గడకు తెచ్చినారు. గడకు తెచ్చిన తర్వాత అవ్వకు ఇవ్వాలి కదా, ఇచ్చే క్రమంలో అవ్వ నువ్వు నీ భర్త అందరూ కలిసి ఇంట్లో సంసారం చేస్తున్నారని హౌస్ మ్యాపింగ్ చూపిస్తారు. అట్లా చూపించినప్పుడు ఇవ్వకుండా కంప్యూటర్ అడ్డపడతా అంటే దాన్ని కూడా తొలగించి, అంటే హౌస్ మ్యాపింగ్లో చూపించినా పర్వాలే, రేషన్ కార్డు నుంచి సపరేట్ అయిపోయినారు కాబట్టి ట్యాక్స్ కట్టింది వాళ్ళ కొడుకు కట్టినాడు, అవ్వ కట్టలే, అవ్వ పేదరాలు, అవ్వకు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు అన్నం పెట్టరు కాబట్టి ఈయనకి ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా తొలగించి మళ్ళీ అప్లై చేసి ఇవ్వండి అని పెట్టినాడు. ఇప్పుడు యువదంతా రెడీ చేసి పంపించినారు సంబంధించిన అడ్మినో ఎవరో వాళ్ళు, మరొక నెలనో మరొక 2 నెలలో మరొక 3 నెలలో డిసెంబర్కో జనవరికో అవ్వకు పెన్షన్ ఇస్తారు. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం ఏంటంటే, వచ్చేసి బయటికి వచ్చి ఫోటో తీసుకున్నాం. పెన్షన్ పెన్షన్ డబ్బు నేను ఇస్తానండి, డబ్బు మా చేతి కొండ ఇచ్చే అవకాశం వచ్చింది నాకు, ఇదే డబ్బు ఇది అంటే ఇబ్బంది అనేది వాళ్ళు చెప్పండి. ఇంటికంటే బుక్ పట్టుకోవటా, బుక్ బుక్ రెండు పెట్టుకోమా.